గత నెల ఈ నెల 9వ తారీఖున మరి విజయవాడలో ప్రముఖ ఆసుపత్రిగా మరి చలామణి అవుతున్నటువంటి రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ స్వర్ణ ప్యాలెస్ అనేటువంటి ఒక కోవిడ్ ఎక్స్టెన్షన్ సెంటర్ లో వారి బాధ్యత రాహిత్యం వల్ల వారి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆ ప్రమాదంలో దాదాపుగా 10 మంది వరకు చనిపోవటం మనకందరికీ కూడా తెలిసిన విషయమే మొత్తం ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో 10 మంది వరకు చనిపోగా మిగిలినటువంటి మొత్తం 43 మందిలో మిగిలినటువంటి వారందరూ కూడా సుమారుగా 22 మంది కూడా సురక్షితంగా బయటపడటం వారందరికీ కూడా సరైనటువంటి వైద్యం సరైనటువంటి సమయంలో అందటం వల్ల వారందరూ కూడా చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడటం ప్రమాదం నుంచి బయటపడటం ఇటువంటి ప్రాణాపాయం లేకుండా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సహృదయంతో మానవత్వంతో స్పందించి ఆ రోజు చనిపోయినటువంటి 10 మందిలో దురదృష్టం ఏంటంటే ఆ కుటుంబ పెద్దలను కూడా కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు అనాథలైపోయినటువంటి పిల్లలు అదే విధంగా భర్తల్ని భార్యల్ని కోల్పోయినటువంటి కుటుంబాలు కుటుంబ పెద్దలను కోల్పోయినటువంటి కుటుంబాలు ఇటువంటి హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటనలు మనం మన జరిగినటువంటి ఆ సంఘటనలో చూసాం ఆ ప్రమాదంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మానవత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైతే ఆ ప్రమాదంలో చనిపోయారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారందరికీ కూడా 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కుటుంబంలో చనిపోయిన వారి తరపున వారందరికీ కూడా మరి ఆర్థికంగా సహాయం చేయాలన్న నిర్ణయం తీసుకుంటాం కూడా అందరికీ తెలుసు మరి ఈ రోజు దాని ప్రకారం చనిపోయినటువంటి 10 మందికి కూడా 10 మంది తరపున కూడా వారి కుటుంబ సభ్యులకు మరి అందరికీ కూడా మరి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చెక్కులు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక ఆరుగురు కుటుంబ సభ్యులకు సంబంధించి చెక్కులు ఇవ్వడం జరిగింది మిగిలిన ముగ్గురికి కూడా బందర్లో సాయంత్రం మచిలీపట్నంలో జరిగేటువంటి కార్యక్రమంలో అక్కడ అవనిగడ్డకు సంబంధించి ఒక కుటుంబం అదేవిధంగా ఇంకొక రెండు కుటుంబాలు బందర్కు సంబంధించి రెండు కుటుంబాలు వారు అక్కడే తీసుకుంటామని చెప్పి అడగటంతో వారికి సంబంధించి ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ చెక్కులు ఇచ్చేటువంటి ఆ బాధిత కుటుంబాలకు చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకొకటి కందుకూరుకు సంబంధించి కందుకూరుకు సంబంధించి కూడా ఒక కుటుంబంలో భర్త చనిపోతే ఆ భార్య గర్భిణీ అవటం వల్ల ఆవిడ రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ చెక్కును కూడా కలెక్టర్ గారు స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితోనో ఆర్డీఓ గారితోనో ఆ కుటుంబానికి పంపించేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు అది కూడా ఈరోజు సాయంత్రానికో రేపు ఉదయానికో అక్కడ అధికారులకు సంబంధించి వారితో మాట్లాడేవన్నీ కూడా ఆ కుటుంబానికి బాధిత కుటుంబానికి అందించేటువంటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో అనధికారికంగా నడపబడుతున్నటువంటి ఇటు కోవిడ్ సెంటర్లు కానివ్వండి కోవిడ్ ఎక్స్టెన్షన్ సెంటర్లు కానివ్వండి వారందరికీ కూడా ఇదొక హెచ్చరిక ఎక్కడ కూడా సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇటువంటి అనుమతులు లేకుండా గనక ఈ విధంగా ఇటువంటి విపత్తు సమయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ దాన్ని వాళ్ళ వ్యాపార లబ్ధికి ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో ఎవరైనా గనక ఉంటే ఇదే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉందని చెప్పి దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఎవరిని కూడా కొన్ని మేము అందరినీ కూడా ఒకే ఘాటన కట్టలేము కానీ కొన్ని కొందరు యాజమాన్యాలు ఆ విధంగా మరి ప్రవర్తించడం జరుగుతూ ఉంది వారి వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా వారిపైన కూడా మరి కఠిన చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉందని దయచేసి అటువంటి పనులకు పాల్పడవద్దని కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం
ఖచ్చితంగా ఇది గతంలో మన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గారు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోంది ఆయన కూడా ఈ జిల్లాకు చెందిన వారే కాబట్టి ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు సంబంధించి ఎక్కువ మంది ఈ వృత్తి నిర్వహణలో భాగంగా వారు కూడా కరోనా బారిన పడటం దురదృష్టవశాత్తు వారు కూడా అక్కడక్కడ మరణాలు బారిన పడటం కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి ఇక్కడ సమాచార శాఖ మంత్రి గారు పేర్నాని గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా త్వరలోనే మేము కూడా వారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన తరపున మేమందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మా వంతు బాధ్యతగా మేము కూడా ప్రభుత్వం తరపున ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రావడానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం కూడా చేయటం జరుగుతోంది అంటే దీనికి సంబంధించి మనం ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనం కూడా చట్ట పరిధిలో న్యాయ పరిధిలో కొన్ని పరిమితులకు లోపడి వారి ఆదేశాన్ని ప్రకారం మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల్లోనే ఇప్పటికే రమేష్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ప్రధాన ఆసుపత్రి కానివ్వండి దానికి అనుబంధంగా నడుపుతున్నటువంటి కోవిడ్ సెంటర్స్ కానివ్వండి వాటిలో అన్నిటిలో కోవిడ్ సర్వీసెస్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఆ కోవిడ్కి సంబంధించి ఆ వైద్యం చేయకుండా పూర్తిగా ఇప్పటికే వారి లైసెన్స్ను ఆ విధంగా కోవిడ్ వైద్యానికి సంబంధించి పూర్తిగా దానికి లైసెన్స్ను మేము రద్దు ఇచ్చినటువంటి పర్మిషన్ను రద్దు చేయటం జరిగింది అదేవిధంగా సెక్షన్ 304(2) ప్రకారం వారి మీద మేము కేసులు నమోదు చేయటం జరిగింది ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయటం జరిగింది ఈలోపు ఈ 304కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కొంత ఈ సెక్షన్లన్నీ కూడా మా మీద ఎక్కువ సెక్షన్లన్నీ కూడా పెట్టి ఉన్నారనో లేకపోతే మనం పెట్టినటువంటి కేసుకి అప్పీలుకు వాళ్ళు ఆనరబుల్ హైకోర్టుకి వారందరూ కూడా అప్పీలుకు వెళ్ళటం జరిగింది ఈ దశలోనే మనం రమేష్ హాస్పిటల్కు కేవలం కోవిడ్ సర్వీసెస్కి సంబంధించి అవిరద్దు చేయటమే కాకుండా వారు ఎందుకు మనం మీరు ఇంత నిర్లక్ష్య వైఖరి మీ పేషెంట్ల పట్ల మీరు ఇంత నిర్లక్ష్య వైఖరి మీ భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్య వైఖరి వహించటం ఒక ఎత్తు అయితే రెండవ కారణం ఏంటంటే అధిక ఫీజులు ఎక్కడా కూడా విజయవాడలో లేనటువంటి విధంగా రమేష్ హాస్పిటల్లో అత్యధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా మా ప్రభుత్వానికి సంబంధించి మేము నియమించినటువంటి కమిటీ ఎంక్వైరీలో అది కూడా రుజువైంది కాబట్టి వీటన్నిటి మీద కలిపి ఒకవైపు అధిక ధరలు అధిక ఫీజులు వసూలు చేయటం ఒకటైతే రెండవది భద్రతా ప్రమాణాలు పాటించకుండా పేషెంట్ల ప్రాణాలతో సైతం చెలగాటమాడుతూ వారికి సంబంధించి వారి ఆరోగ్యం పట్ల వారి ప్రాణాల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం మరొక కారణం ఈ రెండు కారణాలని మేము తీసుకుని ఆ రెండు కారణాల కారణంగా మేము వారికి సంబంధించి నోటీస్ కూడా ఎందుకు మీ ఆసుపత్రికి సంబంధించి మీ లైసెన్స్ను రద్దు చేయకూడదు మీ రిజిస్ట్రేషన్ రద్దు చేయకూడదు అని కూడా మేము ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీసుకి సంబంధించి 30వ తారీఖు దాకా వారికి సమయం ఇచ్చాం ఇంకా నాకు వివరాలన్నీ వెల్లడించడానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంత మేము అవన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 30వ తారీఖు వరకు వారికి మేము ఇచ్చినటువంటి నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది 30వ తారీఖు తర్వాత వారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా ఉంటుందా సమంజసమా కాదా లేకపోతే ఇది ఏమిటి అనేది పరిశీలించి దానికి అనుగుణంగా కోర్టులో కూడా ఈ అంశం కోర్టు పరిధిలో కూడా ఉంది కాబట్టి కోర్టు సూచనలను పరిగణనలో తీసుకుంటూనే మేము ఏమేమి చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలో అవన్నీ కూడా తప్పకుండా తీసుకుంటాం జరుగుతుంది ఎలా అన్న ఏమంటే ఫ్లోటింగ్ ఏరియా ఎక్కువ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అంటే ఇప్పుడు కేవలం ఆసుపత్రులన్నీ కూడా జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టాలని లేదు పెట్టకూడదని లేదు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారా లేదా అనేది మన ప్రధానమైనటువంటి అంశం
దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్స్ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా అంటే ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో తనిఖీలు జరుగుతా ఉన్నాయి మీకు కూడా తెలుసు కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడైతే ప్రజల నుంచి మాకు కంప్లైంట్స్ వచ్చినాయో స్పెసిఫిక్ గా అంటే అన్ని హాస్పిటల్స్ ని మేము ఒక్కసారి వాటి మీద మూకుమ్మడిగా దాడి చేయలేము ఎందుకంటే కొన్ని కొన్ని నిజాయితీగా సర్వీస్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఆ విధంగా ఎక్కడెక్కడైతే ప్రజల నుంచి స్పెసిఫిక్ గా పలానా ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారనో లేకపోతే భద్రతా ప్రమాణాలు పాటించట్లేదనో సరిజైనటువంటి వైద్యం అందజేయట్లేదనో ఇటువంటి కంప్లైంట్స్ వచ్చిన చోటల్లో మేము అక్కడ రైడ్స్ చేయటం జరుగుతూ ఉంది అధికారులను పంపించడం జరుగుతూ ఉంది వారి మీద చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది ఇదంతా కూడా నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి ఒక ఊరికి సంబంధించి విషయం మాత్రమే కాదు రాష్ట్రమంతా కూడా నిరంతరం ఇవన్నీ కూడా ఈ పరిశీలన అంతా కూడా కొనసాగేటువంటి పరిస్థితి